హలో ఆల్. సో ఈరోజు వచ్చేసి నేను డీటెయిల్డ్గా కాస్ట్ మాట్లాడతాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో కలర్ వచ్చేసి లైటింగ్ వల్ల కొంచెం డిఫరెంట్ వస్తుంది. వార్డ్రోబ్ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంది అని చెప్పేసి ఆ బ్లాక్ స్ట్రిప్స్ అనేది నేను పెట్టించానమాట. సో లుక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. అండ్ కవర్స్ అన్నీ తీసేస్తే లుక్ నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి కాట్ కూడా మేము వుడ్ వర్క్ వాళ్ళతోనే చేయిస్తున్నాం అనమాట. సో బట్ దానికి లామినేట్ పెట్టించలేదు, ఎందుకంటే దానికి కుషనింగ్ చేయించాలని చెప్పేసి సైడ్ వాల్ ప్యానలింగ్ పెట్టించాం. అండ్ మిడిల్ గ్యాప్లో వచ్చేసి గ్లాస్ వస్తుంది, అది కూడా ఫిట్టింగ్ అయిపోయింది. నేను లాస్ట్లో అది పెడతాను. ఇక్కడ వచ్చేసి మిర్రర్ వస్తుందన్నమాట. నాకు ఇలా హాఫ్ మూన్ షేప్ కావాలి అని చెప్పేసి నేను ఇలా పెట్టించాను. సో కింద దానికి ఒక డ్రానే పెట్టించాను, కింద ఎంటీ స్పేస్ పెట్టించాను, సో దట్ కొంచెం స్టూల్ ఏదైనా పెట్టుకోవడానికి వస్తుంది అని చెప్పేసి. సైడ్ వచ్చేసి పెద్దగా ఒక కింద అంతా కూడా డ్రాస్ ఇప్పించకుండా సైడ్ ఒక మంచి లాంగ్ యూనిట్ లాగా ఇప్పించుకున్నాను అనమాట, సో దట్ యాక్సెసరీస్ అన్ని పెట్టుకోవచ్చు అని. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న చాలా పెద్ద వార్డ్రోబ్, 8x8.5 ఉందన్నమాట. సో మొత్తం సీలింగ్ వరకు టచ్ అవుతుంది వార్డ్రోబ్ అన్నది. అండ్ షెల్ఫ్స్ అన్నీ కూడా నేను కస్టమైజ్ చేయించుకొని పెట్టించుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. మేము డైనింగ్ టేబుల్ అస్సలు యూజ్ చేయం కాబట్టి మాకు తినే అలవాటు లేదనమాట. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఆఫ్, మళ్ళీ డైనింగ్ టేబుల్కి సపరేట్ ప్లేస్ ఎందుకు అని చెప్పేసి డైనింగ్ టేబుల్ పెట్టించుకోలేదు, బ్రేక్ఫాస్ట్ కౌంటర్లా వేపించామన్నమాట. ఓపెన్ కిచెన్. అండ్ ఇది వచ్చేసి మీరు లాస్ట్ వీడియోలో చూసారు ఆల్రెడీ, ఈ గ్రైనెట్ గురించి, ఇది క్వార్ట్స్ గురించి. అండ్ ఇక్కడ నేను కిచెన్లో ఎస్పెషల్లీ ఎక్కడ కూడా ఫ్యాన్సీ కార్నర్స్ పెట్టించుకోలేదు. ఐ మీన్ లైక్ పుల్ అవుట్ కానివ్వండి, కార్నర్ పుల్ అవుట్ కానివ్వండి, బాటిల్ పుల్ అవుట్ కానివ్వండి, ఎస్ కార్నర్, ఇవేమీ పెట్టించుకోలేదు. బికాస్ లాంగ్ రన్లో అవి స్టక్ అవ్వడం కానీ అవి పని చేయకపోవడం కానీ అలా అవుతాయి అన్నమాట. దాని మీద ఈజీగా పెట్టుకోలేము. బట్ నాకు, నేను యూజ్ చేసే హ్యాండ్లింగ్కి నాకు అవి సెట్ అవ్వదు, అందుకని చెప్పేసి నేను ఇలాగే పెట్టించుకున్నాను. సో దట్ ఎక్కువ ఐటమ్స్ పెడితే అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో కూడా యూజ్ అవుతుంది. అవేంటి అంటే, ఏదో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి, ఆ షార్ట్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ పెట్టించుకుంటున్నారు ఈ షార్ట్ పీరియడ్ కానీ. బట్ లాంగ్ టైంలో అది వర్కౌట్ అవ్వదు. మా వుడ్ వర్క్ వాళ్ళు కూడా అదే చెప్పారు. అండ్ ఈవెన్ నాకు కూడా సేమ్ ఒపీనియన్ ఉండే. ఈ రెండు దాంట్లో వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ వస్తాయన్నమాట, గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ వచ్చేస్తాయి. అవి కూడా వచ్చేసాయి, ఫిట్టింగ్ అయిపోయింది. నేను మళ్ళీ కంప్లీట్గా చేసినప్పుడు చూపిస్తాను. అండ్ దాంట్లో స్ట్రిప్ లైట్స్ టైప్ వస్తాయన్నమాట. ఇది వచ్చేసి హాల్. బట్ ఇక్కడ నేను కిచెన్లో నాకు టాల్ యూనిట్ ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి నేను ఇటు సైడ్ వాల్కి పెట్టించానమాట, ఫ్రిడ్జ్కి ఇటు పక్కకి పెట్టించాను టాల్ యూనిట్. ఇందులో కూడా నేను ఏమీ టాల్ యూనిట్ పుల్ అవుట్స్ పెట్టించుకోలేదు, బికాజ్ నాకు ఇష్టం లేదు. ఇలా షెల్ఫ్స్ ఉంటేనే నీట్గా పడతాయి సరుకులన్నీ కూడా, రేషన్ అంతా కూడా పడుతుంది అని చెప్పేసి నేను ఇలాగే పెట్టించుకున్నాను అనమాట. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఎవరి విష్ వాళ్ళది. కిచెన్ అంతా కూడా నేను హ్యాండిల్లెస్ కాన్సెప్టే వెళ్ళాను, బట్ టాల్ యూనిట్కి ఒక్కటే హ్యాండిల్స్ పెట్టించాల్సి వచ్చింది. బికాజ్ ఎందుకంటే అది ఖచ్చితంగా కావాలి, ఇంత లాంగ్ డోర్స్ పుషప్ అవుతే ఎక్కువ కాలం రన్ అవ్వదు అని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వస్తుందన్నమాట. నేను డబల్ డోర్కి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు, ఎప్పటికైనా లేదు, ఓన్లీ సింగిల్ డోరే వెళ్తాను కాబట్టి అలా పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్బమ్స్ పెట్టించుకోవడానికి మాత్రమే స్పెషల్గా చేపించాను. అండ్ అక్కడ పూజా యూనిట్ వస్తుంది పైన, దాని పక్కన ఆర్చ్ లాగా పెట్టించాను, సో దట్ ఏమైనా క్రీపర్స్ పెడితే కొంచెం బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి లుక్ బాగా వస్తుంది అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి దూరం నుంచి చూస్తే ప్లెయిన్గా కనిపిస్తుంది కానీ, బట్ అక్కడ దగ్గర నుంచి చూస్తే డీటెయిల్గా గ్రూవ్స్ ఉన్నాయన్నమాట, మంచి ఏమంటారు లోవర్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ వచ్చేసి నేను సిస్టమ్ టేబుల్ పెట్టించాను, బికాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు హాల్లోనే ఉండాలి సిస్టమ్, వర్క్ అంతా కూడా హాల్లోనే ఉండాలి, బెడ్రూమ్ వర్క్ వెళ్ళొద్దు అని చెప్పేసి నేను హాల్లోనే పెట్టించాను. అండ్ ఇక్కడ వచ్చేసి పూజా యూనిట్ టైప్ పెట్టించామన్నమాట. సో నాకు నిజంగా చాలా బాగా వచ్చింది, నేను అనుకున్నది అనుకున్నట్టుగానే వచ్చిందనమాట. ఏదైనా సరే లాస్ట్ వీడియోలో కూడా అన్నారు అక్క ఎవరితో చేయిస్తున్నారు అని చెప్పేసి, మేము వచ్చేసి శివ ఇంటీరియర్స్తో చేయిస్తున్నాము. సో వాళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళనమాట, అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, మీకు కావాలి అంటే మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అండ్ టీవీ యూనిట్ వచ్చేసి ఫస్ట్లో డిఫరెంట్ టీవీ యూనిట్ అనుకున్నాము, బట్ ఏంటంటే డిఫరెంట్గా టీవీ యూనిట్ వచ్చేసి ఈ పెద్ద వాల్ని మళ్ళీ కొంచెం అది ఏమైనా ఏమంటారు కొంచెం లుక్ ఏమైనా పోతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా వెళ్లాల్సి వచ్చింది. సైడ్ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఏవైతే ప్యాటర్న్ చూసారో లోవస్ట్ కైండ్ ఆఫ్ థింగ్, అదే టీవీ యూనిట్ పక్కకు కూడా అలాగే వచ్చేసింది అనమాట. అండ్ కింద ఏదైతే ఒక బాక్స్ టైప్ ఉంది కదా, అక్కడ బ్లాక్ కలర్ గ్లాస్ వస్తుంది, సో దట్ సెటప్ బాక్స్ ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ పక్కన ఒక 3 డ్రాస్ వచ్చాయి అనమాట, ఒక పెద్ద పెద్ద డ్రాస్ వచ్చాయి. అండ్ ఆల్ ద స్టఫ్ అంతా కూడా అందులో వెళ్ళిపోతుంది.
అండ్ ఇక్కడ స్విచ్ బోర్డ్ వస్తుంది అన్నమాట. ఏదైనా యాక్సెస్ చేయాలి అంటే ఈ డ్రా ఓపెన్ చేసి స్విచ్చెస్ యాక్సెస్ చేయాలి, సో దట్ వైర్స్ అన్ని కూడా కనపడకుండా ఉంటాయి. అండ్ ఇది ఫస్ట్ పెట్టలేదన్నమాట, నేను పెట్టించాను. సో ఎందుకు అంటే అది సౌండ్ బార్ ఏదైనా తీసుకుంటే అది వెళ్ళిపోతుంది అని, దాని పక్కన ఒక హోల్ కూడా వేయించాను ముందు జాగ్రత్తగా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము అరిస్టో వార్డ్రోబ్స్ పెట్టిస్తున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి లాక్వర్డ్ గ్లాస్ టఫ్ అండ్ గ్లాస్తో వస్తుంది, సో దట్ ఇది బ్రేకేజ్ అవ్వదన్నమాట. అరిస్టోలో ఏంటి అంటే అరిస్టో మోడల్ కైండ్ కానీ అరిస్టో వార్డ్రోబ్స్ కానీ ఏంటి అంటే గ్లాస్ అండ్ గ్లాస్తో వస్తుంది అన్నమాట. నాకు మాకు చిన్న పాప ఉంది కదా ఆద్య, సో కనీసం ఏదైనా సడన్గా ఏదైనా తగిలినా వాటికి ఏం డామేజ్ అవ్వద్దు బికాస్ పెద్ద స్లైడింగ్ డోర్స్ అవి అని చెప్పేసి. మేము ఓకే గ్లాస్ వెళ్తే చాలా ఫ్యాన్సీగా అండ్ లగ్జరీగా ఉంటుంది, బట్ లాంగ్ రన్లో గ్లాస్ ఐటెం వద్దు పిల్లలు ఉన్నప్పుడు అని చెప్పేసి. పిల్లలు కొంచెం పెద్దగా అయితే గ్లాస్ ఐటెంతో వెళ్ళొచ్చు, కానీ పిల్లలు చాలా పాప ఇంకా చాలా చిన్నది కదా, సో గ్లాస్ ఐటెం వద్దు, ఆడుకుంటూ ఉంటుంది, దానికి తెలీదు ఏమైనా తగిలిచ్చిందంటే కూడా పోద్ది అని చెప్పేసి మేము టఫ్ అండ్లో చేయించామన్నమాట. సో ఏదైతే మేము బెడ్రూమ్లో యూజ్ చేసిన లామినేట్ ఉందో ఆ లామినేట్ వాళ్ళకి ఇచ్చి పంపించాము. సో వాళ్ళు అంటే ఇది లామినేట్స్ వచ్చేసి ఇంపోర్టెడ్ కలర్స్ ఉంటాయి, బట్ అదేంటి అంటే ఇక్కడ కలర్స్ ఉంటాయి కాబట్టి, బట్ జస్ట్ ఒక 19-20 అట్లా చేంజ్ అవుతుంది కానీ, ఒక 1% అట్లా కలర్ చేంజ్ అవుతుంది కానీ, బట్ రూమ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతుంది అనమాట, రూమ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎక్కువ ప్యాటర్న్ హెవీతో పెట్టించుకోలేదు వార్డ్రోబ్స్ అనేది, బికాస్ ఎందుకంటే రూమ్ వచ్చేసి మరి బెడ్రూమ్ సైజ్ 11/12 ఉంది, సో ఆ బెడ్రూమ్కి ఎక్కువ డిజైన్ పెట్టించేస్తే అది ఓవర్గా కనిపించేస్తుంది అనమాట, సెటిల్డ్గా కనిపించదు, అఫీషియల్గా కనిపించదు. సో అందుకని చెప్పేసి మేము జస్ట్ ఇట్లా వీ కైండ్ ఆఫ్ థింగ్ చాలు, ఎక్కువ డిజైన్ వద్దు, అఫీషియల్ లుక్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ కొంచెం లావిష్గా కూడా కనిపించాలి అని చెప్పేసి మేము ఈ ప్యాటర్న్ అయితే చూస్ చేసుకున్నాము. అండ్ సైడ్ ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో అది వచ్చేసి ఛాంపెయిన్ కలర్ చూస్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ రోజ్ గోల్డ్ అనుకున్నాను, రోజ్ గోల్డ్ అయితే మళ్ళీ ఇలా ఎత్తిగొట్టేస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఛాంపెయిన్ కలర్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు హ్యాండిల్స్ చూపిస్తారు కదా అది. ఇక్కడ అరిస్టో వార్డ్రోబ్స్ ఏంటి అంటే కాస్ట్ ఉంటుంది, బట్ దీనికి చాలా అరిస్టో వార్డ్రోబ్స్ ఆల్మోస్ట్ 1.5 దాకా కూడా కాస్ట్ అవుతుందన్నమాట. సో కాస్ట్ అయినా కూడా ఎందుకు పెట్టించుకున్నాము అంటే అది కొంతమందికి కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి. మా హస్బెండ్కి ఓపెన్ నచ్చదన్నమాట, ఓపెన్ డోర్స్ ఓపెన్ చేస్తే ఏదో బీర్వా ఓపెన్ చేసినట్టు ఉంటుంది, నాకు అలా వద్దు స్లైడింగే కావాలి అని చెప్పేసి అన్నారు. సో అందుకని మళ్ళీ దీనికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మా ఇంటీరియర్ వాళ్ళు ఇది సజెస్ట్ చేశారనమాట, మీరు ఒక బెడ్రూమ్లో అయినా ఇలా పెట్టించుకోండి బాగుంటుంది అంటే ఓకే మనం పెట్టించుకుందాం అని చెప్పేసి ఇలా పెట్టించుకున్నాము. నిజంగా లుక్ మాత్రం నిజంగా చాలా బాగుంది, మీరే చూస్తున్నారు కదా వీడియోలో, బట్ డే టైంలో ఆ లైట్ పడడం వల్ల కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది కానీ, బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది వార్డ్రోబ్, చాలా సెటిల్డ్గా అండ్ చాలా నీట్గా ఉందన్నమాట, ఎక్కువ ఇలా పాపప్ అయ్యి అలా ఏమీ లేదు. అండ్ నేను కూడా చాలా సర్చ్ చేశాను డిజైన్స్, నాకు ఏది నచ్చలేదు. డిజైన్స్ మనకి ఇండివిజువల్గా పింట్రెస్ట్లో చూసినా గూగుల్లో చూసినా కూడా చాలా బాగుంటాయి, బట్ అది మనకి రియాలిటీలో ఎలా వస్తుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మా వుడ్ వర్క్ వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు చాలా సింపుల్ డిజైన్కి వెళ్ళండి, ఎక్కువ డిజైన్కి వెళ్ళద్దండి, బికాస్ మేము ఆల్రెడీ పెట్టాం కదా చాలా ఇండ్లలో, మాకు అర్థమవుతుంది అంటే ఓకే, బికాస్ వాళ్ళైతే కళ్ళతో చూశారు బట్ మనకు అంత తెలియదు కాబట్టి మళ్ళీ మేము కూడా సెటిల్డ్ డిజైన్కి వెళ్ళాము. లేదా ఫ్లవర్స్ ఉన్నది కానీ ఏదైనా ఒక సింపుల్ డిజైన్ ఉన్నది కానీ అలా వెళ్దాం అనుకున్నాం కానీ, బట్ ప్లెయిన్లో వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇట్స్ వర్త్ ఇట్, ఎప్పుడైనా సరే అరిస్టో వార్డ్రోబ్స్ అన్నది పెట్టేటప్పుడు కొంచెం కాస్ట్ అనిపిస్తుంది కానీ, బట్ యూజెస్లో అర్థమవుతుంది, చాలా స్మూత్గా స్లైడ్ అయిపోతున్నది అండ్ దాన్ని యూజ్ చేసేటప్పుడే అర్థమవుతుంది అనమాట దాని వాల్యూ ఏంటి అన్నది. అండ్ మీరు ఎవరైనా నిజంగా కొంచెం అఫోర్డ్ చేయగలుగుతాము అనుకుంటే పెట్టించుకోండి, ఇట్స్ రియలీ వర్త్ ఇట్ అనమాట. అండ్ ఈవెన్ రూమ్ లుక్ కూడా చాలా బాగా చేంజ్ అయిపోతుంది. అండ్ పక్కన వచ్చేసి ఇంకా మళ్ళీ మేము గ్యాప్ ఉన్నా సరే లాఫ్ట్ ఏం పెట్టించుకోలేదు, బికాస్ ఈ వార్డ్రోబ్ కొంచెం మంచిగా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి లాఫ్ట్ పెట్టించలేదు అనమాట. ఈ వార్డ్రోబ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ సీలింగ్ నుంచి కింద ఫ్లోర్ వరకు టచ్ అయి ఉంటుంది, కంప్లీట్ ఒకటే వార్డ్రోబ్. సో దట్ లాఫ్ట్ పెడితే ఏమవుతుందంటే నా ఉద్దేశంలో కొంచెం డంప్ ఎక్కువగా చేస్తామేమో, వేస్ట్ ఎక్కువగా డంప్ చేసేస్తామని చెప్పేసి నేను ఎక్కడా లాఫ్ట్ పెట్టించలేదు, ఒక్క కిచెన్లో తప్ప నేను ఎక్కడా లాఫ్ట్ పెట్టించలేదు అనమాట. సో దట్ మనం ఎక్కువ లాఫ్ట్ పెడితే ఎక్కువ స్టోరేజ్ చేస్తాం, లాఫ్టే లేకపోతే కనుక స్టోరేజ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట, వేస్ట్ అంటే యూజ్ చేయనిదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో దట్ హౌస్ కొంచెం క్లటర్ ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ నేను ఏదైతే వార్డ్రోబ్స్ పెట్టించుకున్నానో బట్ అవన్నీ కూడా మా ఇంటికి సరిపోతుంది అనమాట, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ మా స్టోరేజ్కి.
సో ఐఎమ్ ఓకే విత్ ద స్టోరేజ్. మీకు ఎవరికైనా పెద్ద ఫ్యామిలీ ఉంది, స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు లాఫ్ట్ పెట్టించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్స్ అన్నీ కూడా సెట్ చేస్తున్నారనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హౌస్ కాస్ట్ ఎంత అయింది, ఇంటీరియర్ కాస్ట్ ఎంత అయింది అని చాలామంది అడిగారు. ఇంటీరియర్ కాస్ట్ వచ్చేసి మాకు వుడ్ వర్క్ మాత్రమే 6 దాకా అయిందండి. ఓన్లీ వుడ్ వర్క్ గురించి నేను మాట్లాడుతున్నాను, మళ్ళీ గ్లాస్ అవన్నీ కూడా సపరేట్. సో వీళ్ళంతా కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే SFT ప్రకారం. సో ఎంత SFT అవుతే అంత పైసలు అవుతాయి అనమాట. మాది నియర్లీ 500 దగ్గర SFT అయిందనమాట, వుడ్ వర్క్ మాత్రమే. సో బికాస్ బాక్స్ వర్క్ కాబట్టి మాకు కొంచెం ఎక్కువగా అయింది, దగ్గర 6 వరకు అయింది ఓన్లీ ఫర్ వుడ్ వర్క్ అండ్ ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, నెక్స్ట్ తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదా, గ్రిల్స్ అని, పెయింటింగ్ అని. సో వీటన్నిటికీ మళ్ళీ సపరేట్. సో కొత్త ఇంటికి వెళ్తున్నాము అంటే ఆబ్వియస్లీ ఇంకా మిగతావన్నీ కూడా కొంటాం కదా, చిమ్నీ అని, స్టవ్ అని, వాటర్ ప్యూరిఫైయర్ అని. సో వాటన్నిటి కూడా మళ్ళీ అడిషనల్ అయింది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ దగ్గర హాఫ్ మౌన్ షేప్లో మిర్రర్ పెడుతున్నారనమాట. ఇక్కడ నేను దగ్గర ఆ రోజు గ్లాస్ వర్క్ చేసే రోజు అయితే మేము అక్కడే ఉన్నాము. సో నేను చెప్తున్నాను అనమాట, వాళ్ళకి కొంచెం సిలికాన్ ఇంకా ఎక్కువ పెట్టండి, మిర్రర్ ఊడిపోకుండా ఉంటుంది అని చెప్పేసి. బికాజ్ వాళ్ళు పెట్టారు, మంచిగానే చేశారు. బికాజ్ ఎందుకంటే బ్యాక్ సైడ్ ప్లైవుడ్కి దీనికి ఎటువంటి నట్ సపోర్ట్ కానీ అది ఏమీ ఉండదు, ఓన్లీ మిర్రర్ని సిలికాన్ పెట్టేసి స్టిచ్ చేసేస్తారనమాట. సో అందుకని చెప్పేసి నేను అంటున్నాను, అది ఏం అవసరం లేదు, కొంచెం ఉన్నా సరిపోతుంది, స్టిక్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో నిజంగా గ్లాస్ వర్క్ కూడా నీట్గా ఉంది. ఈవెన్ వాళ్ళు గ్లాస్ మీద కొంచెం వాళ్ళు అండించేటప్పుడు మరకలు పడ్డాయి కదా, సో వాటిని కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసారనమాట. వాళ్ళ సర్వీస్ కూడా నిజంగా చాలా బాగుంది. వీళ్ళని కూడా మాకు శివ ఇంటీరియర్స్ వాళ్ళే, మనం వీళ్ళతో సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనమాట. మనం వన్స్ ఇంటీరియర్స్కి చెప్పేసాము అంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మేము కూడా వాళ్ళే చూసుకుంటారు. బట్ మేము ఏంటంటే దగ్గరుండి జస్ట్ చూస్తున్నాం అనమాట. ఇదే లాస్ట్, గ్లాస్ వర్క్ అంతా కూడా లాస్ట్ అయ్యింది, వుడ్ వర్క్ అంతా కూడా ఫస్ట్గానే కంప్లీట్ అయిపోయింది. సో అందుకని నేను ఇక్కడ ఉన్నా అనమాట. ఆ రోజు ఇక్కడికి వచ్చి మేము చూస్తూ ఉన్నాం గ్లాస్ వర్క్ మొత్తం పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈయన నాకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఎలా యూస్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి నేను అడుగుతున్నా. సో బికాజ్ ఆ లాక్వర్డ్ గ్లాస్ అన్నది దేంతో క్లీన్ చేసుకోవచ్చు కొంచెం, బికాజ్ గ్లాస్ అంటేనే కొన్ని మరకలు టైప్ పడతాయి కదా మన ఫింగర్స్ పెట్టినప్పుడు. సో అలా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ పక్కన వాల్ ప్యానలింగ్ మీరు రోజ్ గోల్డ్ టైప్ మిర్రర్ చూసారు కదా, అది కూడా పెట్టించేసాము. సో అది పెట్టించిన తర్వాత నిజంగా రూమ్ లుక్ వచ్చేసి నిజంగా చాలా బాగా మారిపోయింది. అండ్ బెడ్ కుషనింగ్ చేపిస్తే చాలా బాగుంటుంది. అండ్ నేను ఏదైతే అనుకున్నానో అలాంటి రూమ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. బట్ ఇంకా లైటింగ్స్ పెట్టించాలి, షో లైట్స్ అవి ఉంటాయి కదా అవి పెట్టించాలి. అవి కూడా నేను ఎక్కడ షాప్ చేశాను, ఎక్కడ తక్కువ రేట్ వచ్చింది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంతే, వార్డ్రోబ్స్ అయిపోయినాయి అండ్ ఇంట్లో వుడ్ వర్క్ అండ్ కంప్లీట్ అయిపోయింది గ్లాస్ వర్క్, వుడ్ వర్క్. నెక్స్ట్ పెండింగ్ వచ్చేసి ఈ షో లైట్స్ అన్నీ పెట్టించడం అనమాట. అండ్ బ్లైండ్స్, వాల్ పేపర్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అదెంత బడ్జెట్ అయిందో కూడా. మాకు ఖాళీ వుడ్ వర్క్ మాత్రం 6 lakhs అయ్యింది, 6 lakhs అరౌండ్ చేంజ్ అయ్యింది. సో ఎప్పుడైనా సరే మనం వుడ్ వర్క్ చేపిస్తున్నాము అంటే మన ఫ్లాట్ ప్రైస్లో 10-20%లో చేపించాలి, కానీ ఎక్కువ చేపించుకోవద్దండి. ఎందుకంటే మళ్ళీ రీసేల్ ఒకవేళ మనం చేయాలి అనుకుంటే అది ఎక్కువైపోతుంది అనమాట. సో అంత ప్రైస్ మనకు రాదు, లాస్ అయిపోతాం. అందుకని చెప్పేసి 10-20% మనం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్లో మేము ప్యానలింగ్కి గ్లాస్ వర్క్ చేయించామని చెప్పాను కదా. సో ఇక్కడ రోజ్ గోల్డ్ గ్లాస్ స్టిచ్ చేపించాము. సో స్టిచ్ చేపించిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కొన్ని అప్డేట్స్ ఇస్తాను. సో బ్లైండ్స్, వాల్ పేపర్స్ ఇట్లా అంతా ఉన్నాయన్నమాట, షో లైట్స్, వాటన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పి రిమైనింగ్ వాటికి ఎంత అయిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.